సౌత్ ఇండియన్ టిఫిన్ చేయగల 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్ లు కావాలి. హోటల్ 1977. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి కుప్పం నియోజకవర్గంలోని టీసీమిట్ట గ్రామంలో ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసేసి రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నామనేసి అంటా ఉన్నారు. మెయిన్ వచ్చేసేసి ఈ సీమ ఆవులను తీసుకొని రావడం వల్ల చాలా లాభాలు అయితే మాకు వస్తున్నాయి. పాలు అమ్మడం వల్ల రోజుకు 2,000 రూపాయలు అయితే సంపాదిస్తున్నాం అంటున్నారు. ఇక్కడ వచ్చేసేసి పశువుల్ని కూడా చాలా వరకు కూడా పెంచుతా ఉన్నట్టు కనపడతా ఉంది. ఇక్కడ రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ మనకు దూరంలో చూస్తూ ఉన్నాము, ఆవులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఎట్లా ఉందన్న ఇక్కడ కుప్పం నియోజకవర్గం అభివృద్ధి ఎట్లా జరిగిందంటారు? అభివృద్ధి బాగా జరిగింది వాళ్ళది. మా బాబు ఉన్నప్పుడు మాకు బాగా జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మాకు కొంచెం ఏమి సపోర్ట్ లేదు. మీరు ఏంటంటే రైతా? మీరు రైతు. ఎక్కడ ఉన్నాయి మీరు అంటే? నాకు ఆధార్ కార్డు చెప్పారు, ఇట్లా ఆవులు అవన్నీ కూడా ఉన్నాయి మనకి, దీనికి సబ్సిడీలు అవన్నీ కూడా ఇస్తా ఉన్నారు బాబు గారు ఉన్నప్పుడు అనేసి అన్నారు. ఇది మొత్తం మీద ఇక్కడ లోపలికి వచ్చేసేసాము. ఇక్కడ వచ్చేసేసి ఆవులు కనపడతా ఉన్నాయి. సో మనకు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అంతా కూడా ఒక హామీ ఇస్తే కుప్పానికి మాత్రం ఒక సపరేట్ మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారు. అందులో వచ్చేసేసి 50% సీమ ఆవుల సబ్సిడీ అని చెప్పేసేసి అన్నారు. సో ఆ ఆవుల వరకు ఎట్లా ఉందన్న అంటే, ఆయన వచ్చిన తర్వాత ఈ ఆవుల పెంపకం పైన ఎట్లా ఆదాయం వస్తా ఉంది మీకు? మాకు మంచి ఆదాయం ఆవుల గురించి. ఇప్పుడు 1,000 రావచ్చు, 2,000 రావచ్చు, మనం కష్టపడినంత ఆవులు ఉన్నావు, 2 ఆవులు 3 పెట్టుకుంటే మాకు బాగా ఆదాయం వస్తుంది. అప్పుడు లోన్ ఇచ్చినారు, ఇప్పుడు ఏమి పట్టించుకోలేం మమ్మల్ని. ఇప్పుడు ఈ ఆచిలో మాకు ఏమి సపోర్ట్ లేదు. ఈ 5 ఏళ్లలో ఎట్లా ఉంది అభివృద్ధి? ఏమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడంతా ఏమి లేదు. నాకు మీది ఏ మండలంకి వస్తుంది? మంగళదొడ్డి పంచాయతీ. మాకు ఓకే. ఎట్లా ఉంది ఈసారి కుప్పంలో ఎవరు గెలిచే విధంగా? మాది వచ్చి టీడీపీ వస్తుందండి. మా పక్కన వచ్చి టీడీపీ. కుప్పం ఎవరు కొట్టుకునే కాయలేదు. ఓకే. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఓడిపోతారంట ఉన్నారు కదా? అదంతా లేదని అయ్యలేదనా? చంద్రబాబు నాయుడు వచ్చేదేనా? చంద్రబాబు నాయుడు గెలుస్తాడా ఇక్కడ? గెలుస్తారు సార్, బాగా గెలుస్తారు. బాగా మమ్మల్ని అంతా చూస్తారు, బాగా రోడ్డు వేస్తారు, బాగా మమ్మల్ని అంతా బాగా చూస్తారు. మీరు మహిళలు మెయిన్ వచ్చేసేసి వాళ్ళకి బాగా ఈ పాడి పంట అందుకుంది అని అంటే, పశువుల్ని ఇట్లా పెంచుకోవడం వల్ల ఒకరి మీద ఆధారపడకుండా మహిళలే ఇంట్లో వచ్చేసేసి 20 నుంచి 30 వేలు 30 నుంచి 50 వేలు అని సంపాదించుకుంటారు అని చెప్పేసి ఆయన అన్నాడు. నిజంగానే కుప్పంలో ఆ విధంగా జరుగుతుందమ్మా? జరుగుతుంది. పాలు బాగానే వస్తా ఉన్నాయి? బాగానే వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలు ఉన్నాయి. ఆయన గెలవాలి అని అంటే 88 స్థానాలైనా ఖచ్చితంగా గెలవాలి. ఈసారి ఎంత అంటే 88 మ్యాజిక్ ఫిగర్ వస్తాయా లేదంటే ఇంకా ఎక్కువ వస్తాయా? ఎక్కువ వస్తా సార్ ఈసారి. అంటే మీకు మెయిన్ ఇక్కడ ఈ పాలకు సంబంధించి హెరిటేజ్ కానీ, తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి, జెర్సీ కానీ ఇవన్నీ మేమంతా బతుకుతా ఉంటే కాయగూరలు, కూరాకు, కొత్తిమీర అంతా వేస్తా ఉంటే బాంబుని ఇంకో అన్యంగా. ఇప్పుడు ఏమి సమృద్ధి లేదు మాకు. ఎల్టీజీ నిలిచిపోయా, ఏమి వేసేకి లేదు. మాకు బాబు ఉండినప్పుడు అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉండే. ఇప్పుడు వీళ్ళు వస్తే ఏమైనా వస్తే దౌర్జన్యాలు, ఇదే మ్యాటర్. కుప్పం అనేది బాగా ప్రశాంతమైన వాతావరణం కదా, సైలెంట్గా ఉంటారు. కుప్పం ప్రజలు కూడా చాలా మంచిగా ఆత్మీయంగానే ఉంటా ఉన్నారు. అంటే ఇక్కడ ఎందుకు అంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అయినా చెప్పేది ఏంటంటే, వాళ్ళు దాడులు చేస్తేనే కదా మేము తిరిగి చేస్తూ ఉన్నాం, అడ్డుకుంటా ఉన్నాం. అంటే టీడీపీ వాళ్ళే చేస్తూ ఉన్నారంటే? లేదు సార్, ఎక్కడైనా చూసావా మీరు? టీవీ వాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. ఏమైనా దౌర్జన్యాలు ఎవరు చేయలేదు, వాళ్ళే చేసేది, వాళ్ళే చేస్తూ ఉండేది, కొట్టేది, పబ్లిక్ దౌర్జన్యం ఈడ్చుకుని వచ్చేది, పొడిచి కొట్టి ఈడ్చుకుని వచ్చేది, ఇదే వాళ్ళదే జరిగేది. మొత్తం మీద అయితే ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఈ గ్రామ ప్రజలైతే విశ్వసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సీమ ఆవుల వల్ల మాకు రోజుకు 2,000 రావచ్చు 3,000 రావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. మనం దానికి మేత వేసేదాన్ని బట్టి ఉంటుంది. సో వీటితో మేము వచ్చేసేసి ఒకరి మీద ఆధారపడకుండా ఒకనొక సందర్భంలో ఒకనొక సమయంలో పంట సరిగా పండకపోయినా సరే దీని నుంచి వచ్చే ఆదాయంతోనే మేము బతుకుతూ ఉన్నామని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది అయితే వేచుదాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.